ఐడియా వీడియో అంగన్వాడి పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గత వారం ఐడియా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం చిత్రానికి రంగు వేసి పెన్సిల్ తో చుక్కలను కలపడం ద్వారా సరైన జతను కనుగొనడం మరియు కాగితంతో ఇంటిని తయారు చేసే వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్ షీట్ ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథమ ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం మనం ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం తల్లులను రెండు సమూహాలుగా చేసి వారిని ఎదురెదురుగా నిలబడమని చెప్పండి ప్రతి జంట ముందు ఒక రుమాలు లేదా ఏదైనా ఒక వస్తువు ఉంచాలి ఇప్పుడు సంగీతం మొదలు పెట్టాలి లేదా శబ్దం చేయాలి సంగీతం లేదా శబ్దం ఆగినప్పుడు వారు ముందు ఉంచిన రుమాలు తీయాలి ముందుగా ఎవరు రుమాలు తీస్తారో ఆ తల్లి విజేత అవుతుంది ఈ కృత్యం పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఇక్కడ ఆపి ఉంచుదాం ఈ కృత్యాన్ని తల్లులందరూ ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాము మనం ఇప్పుడు కొంచెం కొత్తగా నేర్చుకుందాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం తేనెటీగ కుట్టడం అనేది ఒక సాధారణ సమస్య తేనెటీగ కుట్టినప్పుడు కుట్టిన భాగంలో తీవ్రమైన నొప్పి వాపు ఎర్రగా కందడం మరియు దురద కనిపిస్తుంది రండి ఈ వీడియో నుండి తేనెటీగ కుట్టినప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో తెలుసుకుందాం ముందుగా బాధితుడిని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్ళండి మరియు వారిని శాంతింప చేయండి తేనెటీగ కుట్టినట్లు నిర్ధారించుకోండి తేనెటీగ కుడితే చాలా నొప్పిగా ఉంటుంది కానీ మీరు భయపడకుండా కుట్టిన ప్రదేశాన్ని తనిఖీ చేయండి తేనెటీగ యొక్క ముళ్ళు తరచుగా చర్మంలో ఇరుక్కుపోతుంది మరియు అది ఇలా కనిపిస్తుంది అందుకే ముళ్ళు లోపల ఉందో లేదో జాగ్రత్తగా చూడండి ఒకవేళ ఉంటే ముందుగా మరియు వెంటనే దాన్ని తీసివేయడం ముఖ్యం గీరడం గోకడం లేదా నొక్కడం ద్వారా ముళ్ళును తొలగించడానికి ప్రయత్నించవద్దు దానిని పట్టకారతో పట్టుకొని లాగడానికి ప్రయత్నించవద్దు ఇలా చేయడం వల్ల పెద్ద మొత్తంలో విషం లోపలికి వెళ్లిపోవచ్చు మరియు నొప్పి మరింత పెరగవచ్చు ముళ్ళును తొలగించడానికి మీరు ఏటీఎం కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్లాస్టిక్ కార్డుని మీ బొటనవేలు గోళ్ళు లేదా కత్తి యొక్క పదునైన భాగం కాకుండా వెనక భాగం ఉపయోగించవచ్చు మీరు దేనినైనా ఉపయోగించండి దీన్ని ఇలా వాలుగా కోణంలో పట్టుకోండి ఆపై ముళ్ళును జాగ్రత్తగా బయటకు నెట్టండి ముళ్ళును తొలగించిన తర్వాత కుట్టిన ప్రదేశాన్ని సబ్బు మరియు నీటితో కడగండి ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉండి వాపు వచ్చినట్లయితే కోల్డ్ కంప్రెస్ ఇవ్వండి ఐస్ను ఎప్పుడూ చర్మంపై నేరుగా పెట్టవద్దు తేనెటీగ విషయంలో ఆమ్లం అనగా యాసిడ్ యొక్క లక్షణాలు ఉంటాయి అందుకే ప్రథమ చికిత్సలో నొప్పి మరియు మంట నుండి ఉపశమనం కోసం తినే సోడాలో కొంచెం నీటిని కలిపి గట్టిగా పేస్ట్లా చేయండి దీనిని కుట్టిన ప్రదేశంలో రాయండి ఉపశమనం కలగకపోతే 15 నిమిషాల తర్వాత మళ్ళీ రాయండి దీని తర్వాత డాక్టర్ సలహాతో నొప్పి మరియు అలర్జీని నివారించడానికి వీలైనంత త్వరగా మందులు ఇవ్వవచ్చు ఈ వీడియో గురించిన అనుభవాలను తల్లులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోండి చెప్పండి మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం చిత్రాల క్రమాన్ని అనుసరించి మొదటి చిత్రం పక్కన ఉన్న పెట్టెలో ఎరుపు మరియు రెండవ పెట్టెలో నీలం
మూడవ పెట్టెలో పసుపు రంగును నింపండి. పిల్లవాడు ఈ వర్క్షీట్ చేయడంలో ఆనందించాడా? మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. నేటితో ఈ కృత్యాలు ముగిశాయి. వచ్చేవారం మరిన్ని విషయాలతో మరిన్ని కృత్యాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. ధన్యవాదములు.